సంపత్ గారు గాని ఇప్పుడు మీరే మూడు సార్లు అన్నారు ఆ మాట సబ్ కాన్షియస్ మీతో చెప్పిస్తుంది అవును ఎందుకట్లా మీరు ఎక్స్ప్లెయిన్ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంది వాళ్ళ మైండ్ లో అది ఉంది ఒక మాట మీరు అన్నారు కాబట్టి చెప్తున్నా మీడియాలో మిగతా మీడియా అంతా అయితే అటు లేకపోతే ఇటు కానీ స్పష్టంగా ఆయన మాట్లాడిన మాటలను డీకోడ్ చేసి చెప్తున్నది మేమే ప్రశ్నిస్తున్నది మేమే మీ మీ ద్వంద్వ విధానాన్ని అడుగుతున్నది కూడా మేమే మాది 24 గంటల కరెంటు విధానం మాది మూడు పంటల విధానం మీది మూడు గంటల విధానం చెప్పినాము దోసుకునే విధానం దమ్ముంటే మీ ఇక్కడ నాయకుడు పోయి దరఖాస్తు పెట్టుకో దేశంలో వి హనుమంతరావు జగన్మోహన్ రెడ్డి మీద ఇచ్చినట్టు ఎవరి దగ్గర ఇప్పుడు ఏ అప్లికేషన్లు పెట్టినా వాళ్ళు మీరంటే బీజేపీ మీరు కలిసిపోయారు కాబట్టి అదే కదా పంచాయతీ ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు కూడా డైలమాలో ఉన్నాయి ఏం చేయాలరా బాబు ఒకవేళ మీరు తెలుగు నేను టెన్త్ దానికే కాదు ఇప్పటివరకు తెలుగులో ఫస్ట్ ఇయర్ నేనా కానీ అనుచితం అంటే ఏంటి తెలుసా ఏమన్నా సినిమా చూసుంటారు మీరు కూడా కదా ఏది మన అన్న ఎక్కువ చూసుంటారు అనుచితం అంటే చేదగ్గ పని కాదు కాదు కదా అయితే లెట్ మీ మేక్ మై స్టేట్మెంట్ అనేది ఉచితం అని ఇవ్వడం అనేది అనుచితం అనే విషయాన్ని రేవంత్ రెడ్డి చెప్పినాడు అనుచితం అంటే రైతులకు మూడు గంటల పేదవాళ్ళు మీరు ఆగారు నువ్వు చెప్పిన చిన్న మీరు అన్నారు కాబట్టి అనుచితం అనే పదానికి మీరు చెప్పిన అర్థం కరెక్ట్ 100% కరెక్ట్ కానీ అక్కడ రేవంత్ రెడ్డి అన్నది ఏంటంటే ఉచితం అనే దాన్ని అనుచితంగా మన స్వార్థానికి వాడుకోక మన ప్లే చేయమని చేస్తా ఉచితం అని అనుచితం అని ఆపలే అనుచితంగా ఎవరికైనా అనిపించవచ్చు రేవంత్ రెడ్డి సమర్థిస్తున్నారు దట్ వాజ్ రైట్ సమర్థించడం నేను అదే ప్రశ్నిస్తా ఉన్నా నీవు అంటున్నావు మా స్వార్థం కోసం అని చెప్పేసి రాజశేఖర్ రెడ్డి కుటుంబం మీద కేసేసి నీ కాంగ్రెస్ పార్టీ వాడు కాదు నీ వి హనుమంతరావు కాదు రేపు పొద్దున రేవంత్ మీద కూడా కేసులు ఇస్తారు ఆయనే నేనేమంటున్నా మీరు చెప్తున్నారా మాకు విషయాలు నీ పార్టీ వాడు దొంగని కేసేసిన వాడు ఎవడు కాబట్టి ఆయన బయటికి పోయింది కదా అంటే రేవంత్ ఇదే రాజశేఖర రెడ్డి ఇచ్చిన రోజున అధ్యక్షుడు 50 లక్షలు దొరికిండు దొంగేసి ప్రజలు ఓటేసి దీవించిన నాయకుడు ఎవరు కోటేసిండ్రు తెలంగాణ ప్రజలు నీ కోటేసిండ్రా నీ రేవంత్ రెడ్డి కోటేసిండ్రా అభ్యర్థులు లేక వానింటికి వీనింటికి తిరుగుతున్నావు కూర్చొని జనాన్ని మోసం చేస్తున్నారు ముంచుతున్నారు అదే చెప్తున్నాం మేము సౌత్ ఇండియా అండ్ ఇండియా ఏం మాడుతున్నాను ఒకటి నేను చెప్పేది ఒకటి గుర్తుపెట్టుకోండి ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడేటప్పుడు నోరు దగ్గర పెట్టుకుంటే అందరం మాట్లాడదాం 130 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి గురించి మాట్లాడేటప్పుడు మీ అధ్యక్షుడు ఏం మాట్లాడండి నిన్న పాయింట్ ఈజ్ మీరు మాట జారితే నోరు జారితే తెలంగాణ సమాజం ఊరుకోదు ఇవాళ మీరు మాట్లాడినా ఐ హావ్ కమ్ హియర్ టు డిస్కస్ మీరు మాట్లాడినటువంటి దొంగ మాటలు ఇవాళ అందుకే అడుగుతున్నాం ఫ్రమ్ హియర్ త్రూ ది ఏబిఎన్ ఫోరం ఆస్కింగ్ నేను అడుగుతున్న ప్రజల్ని చెప్తున్న ప్రజలకి మూడు గంటల
కరెంట్ ఇస్తానన్న కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చూడండి. అరే మూడు పంటలు నువ్వు ఇంగ్లీష్ లో చదివినా నీనే చెప్తివి. మూడు పంటలు నువ్వు తెలుగులో చదివి తెలుగు అర్థం నీకు అనుచితంగా అర్థమైతలేదు. నేను నీకు అనుచితం అంటే అర్థమైతలేదు. హిందీలో నీనే చెప్తివి తెలుగులో చదవలేదు. దొంగ చదువు చదవలే నిజంగా కొనుకొని వచ్చినా నిజంగా మాడుతున్నా చదివి ఉండొచ్చులే అందరూ అలా చదవలేదు కదా అట్లా కాదు కదా చదివి ఉండొచ్చు కానీ అందరూ అలా చదవలేదు కదా రైట్ ఓకే రైట్ ఓకే ఇక్కడ రెండు రెండు కీలకమైన ముగించట్లే ముగించట్లే వాస్తవాలు తెలుసుకొని మాట్లాడదాం. నేను ఇప్పటిదాకా వదిలాను మీ ఇద్దరిని కానీ గాయ చేసిన ఆత్మ అన్నప్పుడు ఒక సెంటెన్స్ చెప్పిన తర్వాత ముగించట్లే ఒకటే సెంటెన్స్ గాయ గాయ చేస్తే లేదంటే ఏదో శాస్త్రం చెప్తారు. ఒక సినిమాలో డైలాగ్ ఉంది, కవ్వా ఊపర్ గయతో కబూతర్ నేవత కల్వకుంట్ల కుటుంబమా అని తెలంగాణ సమాజం చెప్తుంది, గుర్తుంచుకోండి అని చెప్తున్నా. మీరు కూడా కుటుంబాలు అంటున్నారు కదా, ఎందుకు కాదు మరి వాళ్ళు అంటారు అంటే వాళ్ళ నాయకుడు అంటే ఊరుకుంటారా అంటే ఎందుకు వస్తుంది అంటే ఆయన కాళ్ళు మొక్కినారు. గాంధీ కుటుంబం అని వాళ్ళని ఎందుకంటారు, వాళ్ళ కుటుంబం అంతా రాజకీయాల్లో ఉంది కాబట్టి రైట్. రాజశేఖర రెడ్డి గారి కుటుంబం